లేక రాజారెడ్డి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు తమకు ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి తమ నాయకులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు పోలీస్ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటు బ్యాంకు రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు సెంటిమెంటు ఆత్మ గౌరవం ఉంటుందన్నారు కళా వెంకట్రావు వివాదరహితుడని అన్నారు సౌమ్యుడని అన్నారు అలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు అరవై తొమ్మిదేళ్ల వెంకట్రావు టాబ్లెట్ వేసుకుంటానన్న అనుమతి ఇవ్వకుండా రాత్రిపూట అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నేను అడుగుతున్న ఈరోజు డీజీపీని కళా వెంకట్రావు గారు ఆయన చేసిన తప్పేంటి రాముడి తల నరికేస్తే నేను అక్కడ పోగ్రామిస్తే అది కూడా ఐదో రోజు ఇరవై తొమ్మిదో తారీఖున సంఘటన జరిగింది ముప్పై ఉంది ముప్పై ఒకటి ఉంది ఒకటి ఉంది నేను రెండో తారీఖున ప్రోగ్రామ్ ఇచ్చాను ముఖ్యమంత్రి ముప్పయో తారీఖున అక్కడికి వెళ్ళాడు ఎందుకు ఆయనకి ఏమాత్రం కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కానీ దేవుళ్ళ పైన దాడులు అరికట్టాలనే ఆలోచన ఉంటే ఎందుకు అక్కడికి వెళ్ళలేదు నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను పన్నెండవ సంవత్సరం ఇది నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఇరవై ఆరో సంవత్సరం ఇది అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని దేస లేదు ఎవరు ఏటు కరుడగట్టిన ఒక నేరస్తుడు పోగ్రామ్ పెట్టుకుంటే మీరు నేరుగా ఆ పోగ్రామ్ని నాకంటే ముందొచ్చి అడ్డంకులు క్రియేట్ చేయడానికి మీరు చేస్తారా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నది డీజీపీని ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం అడుగుతున్నా నేను అడుగుతున్నా ఏ విధంగా ఐపీసీ వచ్చింది ఇట్లా అడుగుతున్నా ఇండియన్ పీనలు కూడా జగన్ పీనలు కూడా మీరు అమలు చేసేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్న డీజీపీని సమాధానం చెప్పాలి తమాష అనుకోవద్దండి ఈరోజు ఒకటే అడుగుతున్నా ఇంత దారుణంగా మీరు చేసి ఇంతమందిని చంపిన తర్వాత కూడా మీకు కొంచెమైనా మానసికంగా మార్పు రాలేదా